ఇంట్లోనే షీట్ మాస్క్ ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. అలాగే ఫేస్ పైన షీట్ మాస్క్ ఎందుకు అవసరం, ఎందుకోసము మనం షీట్ మాస్క్ అనేది అప్లై చేసుకుంటారనేది చెప్తానండి. చాలా ఈజీ వేలో అండ్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో చాలామంది షీట్ మాస్క్ అనేది యూస్ చేస్తారు ఫేస్ పైన. ఎందుకోసం అంటే ఫేస్ని గ్లోగా చేయడానికి. ఓకే, సో ఈ గ్లో ఫేస్ కోసం మనం షీట్ మాస్క్, ఒక్క షీట్ మాస్క్ ఒక్కరోజు యూస్ చేస్తే కొరియన్ స్కిన్లా అవుతుంది అండి. చూడండి, కొరియన్ వాళ్ళ స్కిన్ అనేది ఎంత గ్లాసీగా, ఎంత షైనీగా, ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో. సో మీకు కూడా అలాగా గ్లాసీ గ్లోయీ స్కిన్ కావాలంటే మీరు ప్రతి ఒక్కరోజు రోజుకి ఒక్క షీట్ మాస్క్ అనేది అప్లై చేసుకోవాలి ఫేస్ పైన. మరి ఒక్క షీట్ మాస్క్ మనకు 100 రూపీస్ పడుద్దండి. రోజుకి 100 రూపీస్ షీట్ మాస్క్ అనేది ఫేస్ పై అప్లై చేసుకోవడము అవసరమా అని మనకు అనిపిస్తుంది కదా. పర్వాలేదండి, నేను చెప్పే ఈ షీట్ మాస్క్ మీకు చాలా తక్కువ ప్రైస్లోనే ఇంట్లోనే ఆ మాస్క్ అనేది కూడా, షీట్ అనేది కూడా రెడీ చేసుకోండి. అండ్ దాంట్లో ఉన్న మనం ఏం ఎలా అప్లై చేస్తానో ఆ షీట్ మాస్క్ మన స్కిన్ని గ్లాసీ గ్లోయీ అండ్ షైనింగ్ ఎఫెక్ట్ వస్తుంది. చాలా మంచిగా వర్కౌట్ అవుతుందండి ఈ షీట్ మాస్క్ అనేది. సో కొరియన్ వాళ్ళ స్కిన్ గురించి చెప్తానండి. వాళ్ళే అండి ఎక్కువగా షీట్ మాస్క్ అనేది యూజ్ చేస్తారు. వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్లో ఎవ్రీడే వాళ్ళ ఒక్క షీట్ మాస్క్ అనేది తప్పనిసరిగా అప్లై చేసుకుంటారు. వాళ్ళ స్కిన్ కూడా చూస్తారు కదా మీరు, ఎంత గ్లోయింగ్ షైనింగ్గా కనపడుతుందో. సో మనం కూడా ఎందుకు అప్లై చేసుకోకూడదు మరి షీట్ మాస్క్? తప్పక మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. నేను చెప్పే ఈ బ్యూటిఫుల్ రెమెడీతో చాలా ఈజీగా షీట్ మాస్క్ అనేది కూడా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. అండ్ దానిపైన అప్లై చేసుకొని ఆ లిక్విడ్ దేంతోనో మన స్కిన్ అనేది బ్యూటిఫుల్గా అవుతుందో ఆ లిక్విడ్ కూడా చెప్తానండి ఎలా రెడీ చేసుకోవాలో. చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆ షీట్ మాస్క్ ఎలా చేసేదో. తప్పగా చాలా బాగా చూడండి అండ్ మంచిగా అవుతుందండి మీ స్కిన్ అనేది, చాలా గ్లోయింగ్గా అవుతుంది షీట్ మాస్క్తో. ట్రై చేసి చూడండి. ఒక 1 వీక్ మీరు ఎవ్రీడే కాకుండా అని 1 డే గ్యాప్ ఇచ్చి ఇంకొక డే ఈ షీట్ మాస్క్ అనేది ఫేస్ పైన అప్లై చేసుకోండి. 1 వీక్లోనే మీ స్కిన్లో ఎంతో డిఫరెన్స్ చూస్తారండి. నా పర్సనల్ ఫేవరెట్, నేను ఎవ్రీడే అప్లై చేసుకోకున్నా కానీ ఓ 2 to 3 times ఇన్ ఎ వీక్ తప్పనిసరిగా నా ఫేస్ పైన ట్రై చేస్తానండి అప్లై చేయడం. టైం దొరికినప్పుడు ఓ 2 to 3 times అప్లై చేస్తాను. టైం లేనప్పుడు నాకు బిజీగా షెడ్యూల్ ఉంటే, అది ఇది వర్క్ కనుక ఉంటే, నేను 1 in a week మాత్రం ఈ షీట్ మాస్క్ అనేది నా ఫేస్ పైన అప్లై చేసుకుంటాను. సో మీకు టైం ఎక్కువగా ఉంటే మీరు ఎక్కువసార్లు అప్లై చేసుకోండి, తక్కువగా ఉన్నా కానీ 1 in a week తప్పనిసరిగా అప్లై చేసుకోండి. సో మనం మార్కెట్ నుండి తెచ్చుకునే షీట్ మాస్క్ చాలా మంచిగానే ఉంటుందండి, కానీ 100 రూపీస్ అందరు ఎఫర్ట్ చేయలేదు. అయినా కానీ ఎవ్రీ 1 వీక్ ఎవ్రీడే 100 రూపీస్ అంటే ఎక్కువగా కదా, మరి ఇంట్లోనే రెడీ ఎందుకు చేసుకోకూడదని నేను ఈ షీట్ మాస్క్ అనేది రెడీ చేశానండి. మీ అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మనం చేసుకునే ఆ షీట్ పేపర్ కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకొని చూపించాను. అంటే టిష్యూ పేపర్తో అండి. ఓకే, ఇలా టిష్యూస్ ఉంటాయి కదా, సో ఈ టిష్యూ పేపర్తో నేను ఆ షీట్ మాస్క్ అనేది రెడీ చేశానండి. అది ఎలా రెడీ చేశాను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశానండి, మీరు సరిగ్గా వినండి. దీన్ని అలా కట్ చేసేసుకొని ఆ లిక్విడ్ ఎలా చేశాను, ఎలా రెడీ చేశాను అన్నది మంచిగా నోట్ డౌన్ చేసేసుకోండి. 100% వర్క్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అది ఈ షీట్ మాస్క్ అనేది ఎలా రెడీ చేసుకోవాలి, దానిపైన ఆ లిక్విడ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలి, అది షీట్ మాస్క్ మనం అప్లై కనుక చేసుకుంటే మన స్కిన్ చాలా వైటరింగ్ కూడా చేస్తుంది, స్పాట్స్ అనేవి కూడా క్లియర్ చేస్తుంది. ఓకే, సో అవన్నీ ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను నేను. దానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెలైకన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తే నేను ఎప్పుడెప్పుడు వీడియోస్ పెడుతున్నానో మన ఐ మినిస్టర్స్ ఛానల్లో మీకన్నది ఆటోమేటిక్లీగా నోటిఫికేషన్ వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ఈ షీట్ మాస్క్ ఎలా రెడీ చేసుకొని ఫేస్ పైన ఎలా అప్లై చేసుకోవాలన్నది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను తీసుకున్నాను టిష్యూ,
చూపించాను కదా మీకు ఇప్పుడే. ఆ టిష్యూని ఇలా చూడండి, ఫోల్డ్ చేస్తున్నాను మధ్యన నుండి, ఫోర్ ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, సరిగ్గా దాన్ని చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి, ఓకేనా? సో దానికోసం మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను, ఫోర్ ఫోల్డ్ టిష్యూని. అండ్ మీరు ఏదైనా పెన్సిల్తో మార్క్ చేసుకోండి, మీకు ఎంత పెద్దగా మీ ఫేస్కి షీట్ అవసరము. ఓకే, నా ఫేస్ చిన్న అని నేను చిన్న సైజులో కట్ చేసుకుంటున్నాను. మీరు కొద్దిగా పెద్ద షీట్ మాస్క్ కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా రౌండ్గా చేసి పెన్సిల్తో నేను దాని తర్వాత సిజర్తో కట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మెల్లిమెల్లిగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత మీరు చూస్తారు అది ఏ షేప్లో వచ్చిందో. మళ్ళీ చెప్తున్నాను, నేను స్మాల్ సైజ్లో కట్ చేశాను ఎందుకంటే నా ఫేస్ సైజ్ స్మాల్గా ఉంది. మీకు కొద్దిగా ఫేస్ సైజ్ పెద్దగా ఉంటే కొద్దిగా పెద్దగా షేప్లో కట్ చేసుకోండి. ఓకే, సో ఇది ఫేస్ షేప్లో కట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఐస్, ఓకే, కళ్ళ దగ్గర అలా ఐస్లా కట్ చేసుకుందాము. దానికోసం మళ్ళీ హాఫ్గా ఫోల్డ్ చేశానండి. సో అక్కడ ఐస్లా కట్ చేయాలి. దానికోసం పైనుండి కొద్దిగా హాఫ్ వరకు ఎక్కడ వస్తుందో అలా ఫోల్డ్ చేసుకోండి. ఓకే, అలా చూపిస్తున్నాను కదా, సేమ్ మళ్ళీ చూపిస్తున్నాను. పైనుండి హాఫ్ వరకు ఎక్కడ లైన్ వస్తుందో అక్కడ అలా వరకు ఫోల్డ్ చేసుకోండి. దాని తర్వాత అలా ఐ షేప్లో కొద్దిగా రౌండ్గా మళ్ళీ కట్ చేసుకోండి. కొద్దిగా స్పేస్ ఇచ్చి కట్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా, చూడండి. ఓకే, సో ఇది వచ్చేసి మనకు ఐస్ దగ్గర స్పేస్ వచ్చేసిందండి. చూడండి, చూపిస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు నోస్ అండి, నోస్ దగ్గర. సో దానికోసం అక్కడ లైన్ ఉంది కదా, మిడిల్ లైన్, అక్కడ నుండి కొద్దిగా కట్ చేసి స్ట్రేట్, అండ్ దాని తర్వాత మళ్ళీ కొద్దిగా కట్ చేస్తున్నాను పైన సైడ్కి. చూడండి, అలా అక్కడ చూపిస్తాను నోస్ కోసం అండి. ఓకే, సో ఐస్ అండ్ నోస్ రెడీ అయింది కదా నోస్ కోసం. ఇప్పుడు లిప్స్ మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను. చూసుకోండి మీ లిప్స్ అక్కడ ఎలా సెట్ అవుతుందో. సో ఆ స్పేస్ నేను లిప్స్ కోసం లిప్ షేప్లో కొద్దిగా రౌండ్గా కట్ చేస్తున్నాను అంతే. కింది నుండి అండ్ పైనుండి, ఓకే, అలా రౌండ్గా కట్ అయిపోయింది. ఇప్పుడు ఈ షీట్ మాస్క్ అనేది రెడీ అయిందండి. చూస్తున్నారు కదా, ఐస్, నోస్ అండ్ లిప్స్ కోసం మీరు ఇలా ఒక టిష్యూ పేపర్తో షీట్ మాస్క్ అనేది రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ అండి, మనం లిక్విడ్ రెడీ చేసుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దానికోసం వచ్చేసి ఫస్ట్ ఇంగ్రీడియంట్ రోస్ వాటర్ అండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రోస్ వాటర్ యాడ్ చేసుకోండి మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్, ఫ్రెష్ అలోవెరా జెల్ అయితే చాలా బాగుంటుంది, లేదంటే నో ప్రాబ్లం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అలోవెరా జెల్. అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ అండి. ఓకే, లెమన్ డ్రాప్స్ వేయండి, ఒక 5 to 6 లెమన్ డ్రాప్స్. ఇది లిక్విడ్ మనం ఏం రెడీ చేసుకున్నామో మన స్కిన్ వైటనింగ్కి బ్రైటనింగ్కి ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుందండి. సో మూడింటిని అలా మిక్స్ చేసుకున్నాను కదా, ఈ లిక్విడ్ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే రెడీ చేసుకున్న లిక్విడ్లో ఈ టిష్యూ పేపర్ అనేది డిప్ చేయాలి. ఓకే, ఒక్కసారి డిప్ చేయకండి, ఒక్కసారి డిప్ చేస్తే టిష్యూ అనేది టయర్ అయిపోతుంది. అలా మెల్లిమెల్లిగా డిప్ చేసుకోండి. ఓకే, నేను చేశాను చూడండి. ఓకే, సో ఆ లిక్విడ్ అనేది సోక్ అయిపోయిందండి ఆ టిష్యూ పేపర్కి. ఇప్పుడు ఆ టిష్యూ అనేది, ఆ షీట్ అనేది, ఓకే, ఆ షీట్ మాస్క్ అనేది నేను నా క్లీన్ ఫేస్ పైన అప్లై చేసుకుంటున్నాను మెల్లిమెల్లిగా. ఐ హోప్ మీ అందరికీ తెలిసే షీట్ మాస్క్ అనేది ఫేస్ పైన ఎలా అప్లై చేస్తారో. తెలియని వాళ్ళు చూడొచ్చు నేను ఎలా మెల్లిమెల్లిగా అప్లై చేస్తున్నాను, అలా సెట్ చేస్తూ నోస్ దగ్గర, ఐస్ దగ్గర, లిప్స్ దగ్గర. ఓకే, అలా సరిగ్గా షీట్ మాస్క్ అనేది ఫేస్ పైన అప్లై చేసుకోండి. అండ్ షీట్ మాస్క్ అనేది మన స్కిన్ని చాలా బ్రైటన్, లైటన్, స్కిన్ని చాలా గ్లాసీ స్కిన్ ఇస్తుందండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇది అప్లై చేసుకోని ఒక 15 మినిట్స్ వరకు వెయిట్ చేయాలండి. 15 మినిట్స్ అయిపోయిందండి. ఓకే, 15 మినిట్స్ తర్వాత నేను షీట్ మాస్క్ అనేది తీస్తున్నాను, రిమూవ్ చేస్తున్నాను. ఓకే, రిమూవ్ చేయగానే ఆ టిష్యూ అనేది అలానే పడేయద్దండి. ఆ టిష్యూలో ఇంకా ఉంటుంది కదా ఆ లిక్విడ్ అనేది, దాన్ని అలా ఫేస్ పైన కొద్ది కొద్దిగా ట్యాప్ ట్యాప్ చేసుకోండి. అది ఇంకా బాగా సోక్ అవుతుంది అండ్ ఫుల్ ఫేస్ని బ్రైట్ చేస్తుందండి ఈ షీట్ మాస్క్
మాస్క్ తప్పక ట్రై చేయండి, ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. మీరు ఒక్కసారన్నా షీట్ మాస్క్ ట్రై చేసి చూడండి, మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తే మీరు ఎవ్రీడే కూడా ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా నా స్కిన్ అనేది ఎంత బ్రైట్గా కనపడుతుందో. సో తప్పక ఈ షీట్ మాస్క్ అనేది ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఈజీగా మనం ఒక టిష్యూ పేపర్ తో షీట్ మాస్క్ రెడీ చేసుకున్నాము. అండ్ దాని పైన మన స్కిన్ ని గ్లో చేయడానికి, కొరియన్ స్కిన్ లాగా అవ్వడానికి ఆ లిక్విడ్ ని రెడీ చేసుకొని ఆ షీట్ ని దాంట్లో డిప్ చేసి నా ఫేస్ పైన అప్లై చేసి చూపించాను. ముందుగా నా స్కిన్ ఎలా కనపడిందో అండ్ ఆ షీట్ మాస్క్ అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ లో గ్లో వచ్చింది. ప్రతిరోజు మరి షీట్ మాస్క్ అనేది అప్లై చేస్తే మీరే ఆలోచించండి మీ స్కిన్ అనేది ఎంత బాగా అవుతుందో. నేను చెప్పడమే కాదు లైవ్లో రిజల్ట్స్ కూడా చూపించాను కదా స్కిన్ ఎంత బాగా కనపడుతుందో. తప్పక ట్రై చేయండి ఈ షీట్ మాస్క్. పైసా ఖర్చు లేదండి, ఏది ఉండదు చెప్పండి. ఆ లిక్విడ్ రెడీ చేసుకున్నాము, ఆ 3 ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లోనే దొరుకుతుంది, టిష్యూ పేపర్స్ ఇంట్లోనే ఉంటాయి, అది అలా కట్ చేసుకొని చేసేసుకోండి అంతే. ఎంతో అందమైన స్కిన్ మీ సొంతం. ఈ షీట్ మాస్క్ని తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా యూస్ఫుల్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వెళ్తున్నాను. వెళ్తున్నానంటే వెళ్ళానండి, మీకు తెలిసే కదా మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, స్టే సేఫ్.